నమస్తే వెల్కమ్ టు ఆర్ టీవీ రోజు రోజుకి సైబర్ క్రైమ్లో నేరాలు అనేవి ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి అంటే ఒక కేసు నుంచి కేసులు అయితే నమోదవుతూ అధికంగా వెళ్ళిపోతున్నాయి అంటే ఒక సైబర్ క్రైమ్ అనేది ఒకటే కాదు ఆన్లైన్లో కానివ్వండి ఇన్స్టా సోషల్ మీడియా ప్రతిదీ కూడా సైబర్ క్రైమ్ కిందకే వస్తుంది నిన్న కాక ఉన్న ఏదైతే వరంగల్లో ఒక ఇద్దరు లెచరల్ ఆధ్వర్యంలో ఒక యాప్ అనేది రన్ చేస్తూ ఆ యాప్లో కనుక డబ్బులు పెట్టుబడి పెడితే రెండు వందల శాతం అధికంగా వస్తుందని నమ్మబలికి చాలా మందితో యాప్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టించడం అయితే జరిగింది దాంతో చాలామంది విద్యార్థులు కానివ్వండి అందులో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి వినియోగదారులు మోసపోయారని చెప్పేసి నిన్న మొన్న తెలుసుకొని వాళ్ళు తేరుకునే లోపే మోసం జరిగిపోయింది కొన్ని లక్షల విలువ చేసేటువంటి నగదు వాళ్ళు మోసపోవడం అయితే జరిగింది ఇలాంటి నేరాలు అసలు ఎలా పాల్పడుతున్నారు వీళ్ళకి ఇంత అవకాశం ఎలా జరుగుతుంది అసలు వీటి మీద చర్యలు ఎలా తీసుకోబోతున్నారు ప్రస్తుతం మనతో వరంగల్ సైబర్ క్రైమ్ ఏసీపీ గారు విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు వీటిని ఎలా అణచివేస్తారు దానికి తగిన కేసులు ఎలా ఉంటాయి అసలు ఏ సెక్షన్ వైపు కేసులు పెడతారు దీనికి తగు చర్యలు ఏంటి అలానే ప్రజలు కానివ్వండి ఇందులో ఏదైతే అయితే సైబర్ క్రైమ్ లో ఇరుక్కుంటున్నటువంటి వాళ్ళ కోసం ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి నా పేరు విజయ్ కుమార్ నేను సైబర్ క్రైమ్ ఏసీపీ వరంగల్లో పనిచేస్తున్నాను ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో నిన్న మీరు అడిగిన కేసులో ఏంటంటే ఇది నమ్ జీనియస్ అని చెప్పి బెల్జియం బేస్డ్ కంపెనీ ఇది టూ థౌజండ్ టెన్ నుంచి ఇక్కడ రన్ అవుతుంది దీన్ని వాగ్దేవి కాలేజీలో ఇద్దరు లెక్చరర్లు ఉన్నారు వేణుగోపాల్ అండ్ రాజేశ్వర అనే వాళ్ళు వాళ్ళతో వాళ్ళ ఏజెంట్లు వాళ్ళతో కాంటాక్ట్ అవడం వల్ల వీళ్ళు ఇదే దీన్ని వాళ్ళు ఏజెంట్గా మారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిచయం చేశారు ఇది జస్ట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని ఇంతముందు చాలా వచ్చాయి దాని లెక్కనే అందరితో చేసి వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేయించారు చాలా కాలం ఈ సంస్థ బాగానే నడిచింది మరో నడిచినంత కాలం వీళ్ళు ఎవరు కూడా ఇక్కడ కంప్లైంట్ చేయలేదు మొన్న ట్వంటీ సిక్స్త్ సిక్స్టీన్త్ ఆఫ్ జనవరి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు దాని యొక్క వెబ్సైట్ పూర్తిగా క్రాష్ అయిపోయింది అయిపోయి వీళ్ళు చేయడం కానీ వీళ్ళు ఏం చేసినా స్పందించకపోవడంతో వీళ్ళు అరే మేము మోసపోయాం అని చెప్పి గ్రహించారు మరి మీ దగ్గరకు అనేది కంప్లైంట్ వచ్చిందా సార్ ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ వచ్చి మీ దగ్గర కంప్లైంట్ రేజ్ చేసారా ఆన్లైన్లో అయిన కంప్లైంట్ అని కూడా మేము ఒకటే చెప్తాం వన్ నైన్ త్రీ జీరో అని చెప్పేసి హెల్ప్ లైన్ ఉంటుంది సైబర్ హెల్ప్ లైన్ అంటారు దాన్ని అది ఎవరైనా చేయొచ్చు మేము ఫోన్లో చేయొచ్చు అది ఏమంటారు దాన్ని టోల్ ఫ్రీ నెంబర్ అనమాట వాళ్ళు దానికి చేయమని చెప్పాము ఎందుకంటే దీనికి ఎకనామికల్గా లాస్ ఉంది కాబట్టి తర్వాత ఆ కంపెనీ కూడా బెల్జియం ప్రేసిడెంట్ ఉండేది ఏం తెలియదు సైబర్ వాళ్ళ సైట్ కూడా క్రాష్ అయిపోయింది కాబట్టి చేయమని వాళ్ళు చేశారు చేసిన తర్వాత ఏం చేశారంటే యాక్చువల్గా ఇది మేము ఇప్పుడు చేస్తున్న సంస్థ ఏంటంటే సైబర్ సపోర్టింగ్ సెంటర్ అనమాట సైబర్ క్రైమ్ సంబంధించింది కేసెస్ మాత్రం పోలీస్ స్టేషన్లో రెడీ అవుతాయి అయితే ఇప్పుడు ఆ కంప్లైంట్ చేసిన వ్యక్తి పేరు రవికుమార్ అని ఉన్నారు తను మట్వాడకి సంబంధించిన వ్యక్తి మఠవాడ పులిషన్ ఏరియాలో ఉంటారు కాబట్టి మట్వాడ పులిషన్లో కంప్లైంట్ చేయమని చెప్పాము ఇవాళ కంప్లైంట్ అవుతుంది అయిపోయిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ మేమే టేకప్ అప్ చేస్తాం ఎందుకంటే సైబర్ రిలేటెడ్ ఉంది కాబట్టి మేమే టేకప్ చేస్తాం అన్నమాట అంటే అసలు మీ దృష్టిలోకి వచ్చేటువంటి కేసులు ఎన్నో అవుతున్నాయి కొత్తగా అంటే గతంతో పోల్చుకుంటే సైబర్ నేల నేరాలు అనేవి పెరుగుతున్నాయి అసలు దీనికి కారణం ఏమంటారు చాలా ఘోరంగా పెరుగుతున్నాయండి ఎంత అంటే డ్రాస్టిక్గా చేంజ్ ఇంతకు ఇంతకుముందు లాస్ట్ ఇయర్లో హండ్రెడ్స్లో ఇప్పుడు థౌజండ్స్లో అవుతున్నాయి ప్రయాణం కేసెస్ దీనికి అంతటి కారణం ఏంటంటే చాలామందికి ఇంటర్నెట్ యాక్సెస్ రావడం ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్స్ గ్యాడ్జెట్స్ యూజ్ చేయడం సెల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ ట్యాబ్స్ అన్ని యూజ్ చేయడం తర్వాత ఆన్లైన్ షాపింగ్ చేయడం తర్వాత బ్యాంకింగ్ ఇవన్నీ కూడా మనకు సెల్ ఫోన్తో అంటే ఇది ఒక ఫెసిలిటీ యాక్చువల్గా కాకపోతే మనం చాలా సెక్యూరిటీ మెజర్స్ చేసుకుంటే మనం ఇంటర్నెట్ను సక్రమంగా వాడుకోవచ్చు ప్లస్ మనం ఈ సైబర్ అఫెండర్ల దాడికి గురి కాకుండా ఉండొచ్చు అదే దానికి సంబంధించింది ఏంటి అంటే ప్రతి ఒక్కటి ఒకటి అందరి వ్యూవర్స్ నేను చెప్పేది ఒకటే మాట ఏంటంటే ఆన్లైన్లో మీరు షాపింగ్ చేసినా ఏదైనా ఎకనామికల్ ట్రాన్సాక్షన్ ఏది చేసినా కూడా అవతల వ్యక్తి ఎవరో తెలియకుండా చేయడం అనేది చాలా పొరపాటు చాలా మనకు యూఆర్ఎల్స్ వస్తుంటాయి లింక్స్ వస్తుంటాయి ఆన్లైన్లో షాపింగ్ల గురించి కానీ తర్వాత జాబ్స్ గురించి కానీ తర్వాత ఇంకేదైనా మనకి ఇన్వెస్ట్మెంట్ల గురించి కానీ వస్తుంటాయి బట్ అవన్నీ కూడా మనం వాటిని ఒకసారి క్లిక్ చేసి మనం అందులోకి ఎంటర్ అయ్యామంటే అది చాలా డేంజర్ అయ్యే అవకాశం ఎందుకంటే అన్నోన్ సోర్స్ నుంచి వచ్చిన యూఆర్ఎల్స్ కానీ అన్నోన్ సోర్స్ వచ్చిన లింక్స్ కానీ ఏది కూడా టచ్ చేయకుండా ఉండాలా తర్వాత మనుషులలో కూడా కొంత గ్రీడ్ తగ్గించుకోవాలి ఎందుకంటే వంద రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు వస్తుందంటే అట్లా ఈజీ మనీ అనేది వస్తుంది అంటే ఖచ్చితంగా అక్కడ మోసం ఉంటుంది మనం ఎంతో కొంత కష్టపడి సంపాదించుకుంటేనే అది ఉంటుంది కాబట్టి అయితే చాలామంది అందరు ఈజీ మనీకి లేకుంటే ఇప్పుడు చాలా అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది జాబ్స్ గురించి లేదా స్త్రీలు కూడా ఈ మధ్య చాలా మంది సైబర్ అఫెన్స్ గురవుతున్నారు ఏంటంటే వాళ్ళు ఇంటికాడ అయినా డబ్బులు చంపించుకోవాలి ఎందుకంటే ఆ ప్రకటనలు అట్లా వస్తుంటాయి మీరు ఇంటికాడ కూర్చుండి రోజుకు రెండు వేలు సంపాదించుకోండి అనగానే ఇంట్లో కూర్చున్న చదువుకున్న స్త్రీలకు ఆటోమేటిక్గా వాళ్ళు ల్యూర్ కాబడతారు ఖచ్చితంగా అది ఏదో చూద్దాం అని చెప్పేసి అందులోకి వెళ్ళిపోతారు తర్వాత చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇట్లా చాలా కేసులు వస్తాయి మా దగ్గరికి వాళ్ళు పోతారు ఫస్ట్ ఏంటంటే ఉదాహరణ ఎట్లా ఉంటారంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాట్స్ అన్నీ ఉంటాయి అందులో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు మనతోని ఫస్ట్ నూట యాభై రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడం చేసిన పని ఏంటంటే నువ్వు నూట యాభై రూపాయలు పెట్టి ఇన్వెస్ట్ చేయాలా వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు ఆ లింక్ను మనం లింక్ ఓపెన్ చేయడమో లేకుంటే ఏదైనా ఒక వీడియో పంపిస్తా వీడియో లైక్ కూడా ఉంది వెంటనే ఆ నూట యాభై మూడు వందలుగా మారుతుంది ఆ పైసలు వచ్చేస్తాయి వెంటనే మనకు ఆశ పడుతుంది అనమాట తర్వాత సెకండ్ దాంట్లో రెండు వందల ఇరవై రూపాయలు పెట్టుకుంటారు అది ఐదు వందలుగా మారుతుంది వస్తే డబ్బులు కూడా వస్తాయి మనం తీసుకుంటాం థర్డ్ టాస్క్ నుంచి టాస్క్లు చేంజ్ అవుతుంటాయి ఇప్పుడు కొద్దిగా హెవీగా పెట్టండి మీకు వస్తే ఈ రెండు వచ్చిన వాటి మీద నమ్మేసి నెక్స్ట్ ఐదు వేలు పెడతారు ఐదు వేలు పెట్టినప్పుడు డబ్బులు రావు వస్తాయి డబ్బులు బట్ అవి నువ్వు విత్డ్రా చేసుకున్నా వీలు ఉండదు అవి నీకు స్క్రీన్ మీద ఒక పడుతున్నాయి ఐదు వేలు మీకు పదివేలు వచ్చినాయి అంటారు పదివేలు వచ్చినాయి కదా అని చెప్పి విడ్రా చేసుకోవాలంటే ఇంకా రెండు మూడు టాస్క్లు ఆడాలి అంటారు అప్పుడు పదిహేను వేలు ఉంటుంది ఇరవై వేలు ఉంటుంది ఆ టాక్స్లో ఖచ్చితంగా కంపల్సరీ అయితేనే విత్డ్రా అని చెప్తారు అవి కూడా వాళ్ళు పదిహేను వేలు పడతారు మళ్ళీ ముప్పై వేలు వస్తాయి ముప్పై ప్లస్ ఇవ్వ పది నలభై వేలు పడుతుంటాయి స్క్రీన్ మీద బట్ విత్డ్రా చేసుకోలేము అట్లా మనకు తెలియకుండా మనం వాళ్ళ ట్రాప్లో తిరిగిపోతాం బయటికి రాలేము లోపడికి పోలేము ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటాం వాళ్ళు ఆశపడుతుంటారు చాలా తర్వాత ఒకసారి డెబ్బై వేలు ఎనభై వేలు అయిన తర్వాత ఇప్పుడు మీరు విత్డ్రా చేసుకోవచ్చు అంటారు విడ్డ్రా చేసుకోవచ్చు అనగానే వీళ్ళు ఆశ పడుతుంది మనకు వెంటనే వెంటనే విడ్రాల్ పోర్టల్కి వెళ్ళిపోతాం మనం పోతే ఆడ విత్డ్రాల్ మేనేజర్ విడ్డ్రావల్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఒక తప్పు చేసిందని చెప్పి అలా ఒక తప్పు చూపిస్తారు లేకపోతే మీ కేవైసీ ఫాల్ట్ ఉంది అని చెప్తారు ఏదో ఒక వంక చెప్తారు చెప్పేసి ఆ కాకుండా చేస్తారు సరే ఇది ఇంత డెబ్బై ఇక్కడ అయిపోతుంది అంటే దీనికి మరి ఏం చేయాలంటే మళ్ళీ ఇంకో టాస్క్ టాస్క్లాడండి అప్పటికి అది ఇది కలిపి వస్తాయని మళ్ళీ ఇన్వెస్ట్ చేపిస్తా అనమాట అందుకని అట్లా చాలా మోసపోయి ఒక్కొక్కరు లక్షలల్లో మోసపోయిన ఉన్నారు మన వరంగల్ జిల్లాలో కూడా చాలామంది కాబట్టి వ్యూవర్స్ అందరూ కూడా జాగ్రత్త ఇవ్వండి ఈ టాస్క్ బేస్డ్ దాంట్లో కానీ అట్లాగే జాబ్ అంట్లో జాబ్ దాంట్లో కూడా యూత్ అందరూ ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ యూత్ చాలా మంది ఉన్నారు చదువుకుని ఉన్నారు కాబట్టి ఇంటికా ఉండి వర్క్ ఫ్రమ్ ఏదైనా చేసుకున్న ఉద్దేశంలో ఆ యూఆర్ఎల్స్ అంద జాబ్ సైట్లోకి ఎంటర్ అవుతారు పోంకే వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ మన ప్రొఫైల్ అంతా తీసుకుంటారు తీసుకున్న తర్వాత మీకు జాబ్ కన్ఫామ్ అయింది చిన్న ఇంటర్వ్యూ చేస్తారు ఆ ఇంటర్వ్యూ ఈజీ క్వశ్చన్లు అడుగుతారు వెరీ గుడ్ అంటారు మనం మెచ్చుకుంటారు మనకు జాబ్ కూడా ఇస్తున్నాం చెప్తారు ఆఫర్ లెటర్ కూడా ఇచ్చేస్తారు కాకపోతే ఏంటంటే ఆఫర్ లెటర్ ఇచ్చే ముందు మీకు ప్రాసెసింగ్ ఛార్జ్ కట్టాలని చెప్పి పదివేలు ఇరవై వేలు అట్లా తీసుకుంటారు మనం మనతో చేయించుకుంటారు కాబట్టి ఎప్పుడన్నా ప్రాసెసింగ్ ఛార్జ్ కానీ ఏదన్నా ఇప్పుడు ఆన్లైన్లో జాబ్ ఇచ్చినప్పుడు ఆ మనిషి అకౌంట్ వాదలదు వాళ్ళ ఫామ్ అకౌంట్ వాదలవు పేర్లు మాత్రమే ఉంటాయి మనం డబ్బులు కడుతుంటాం కట్టినప్పుడు చాలా ఆలోచించాలి ఏంటంటే మనం ఫిజికల్గా పోయి విజిట్ చేసి చేస్తేనే అది నమ్మాలా ఆ మనిషి ఎవరైనా తెలిస్తే నమ్మాలి కానీ ఆన్లైన్లో మాత్రం ఎవరు నమ్మద్దు ఇట్లా చాలా మంది యూత్ మోసపోతున్నారు ఏది బెట్టింగ్ యాప్స్లలో మూసపోతున్నారు ఇన్వెస్ట్మెంట్ యాప్స్లో మోసపోతున్నారు తర్వాత జాబ్స్ గురించి కూడా వస్తుంది ఈ వీళ్ళు యూత్ అట్ ఇంక్లూడింగ్ ఉమెన్ ఉమెన్ కూడా పోతున్నారు ఇంట్లో ఉండే గృహిణులు కానీ చదువుకున్న పిల్లలు కానీ కూడా వస్తుంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది కాకుండా సైబర్ అఫెండర్స్కు గురయ్యే స్త్రీలు చాలామంది ఉంటున్నారు ఏంటంటే సోషల్ మీడియాలో ఇవ్వాలి రేపు అందరికీ క్రేజ్ పెరిగిపోయింది ఇన్స్టాగ్రామ్లో కానీ తర్వాత టిక్ టాక్లు కానీ మోజ్ కానీ తర్వాత ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇట్ కూడా ఏంటంటే ఓవర్ నైట్ మనం సెలబ్రిటీ అయిపోవాలని ఓవర్నైట్ మనకి ఎక్కువ లైక్స్ రావాలా మనం ఎక్కువ చేయాలని చెప్పేసి విచిత్రమైన వీడియోలు చేస్తున్నారు చేసుకుంటూ ఏంటంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ పర్సనల్ ఫోటోగ్రాఫ్స్ అవన్నీ కూడా అలా పెడుతున్నారు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా రెప్యూటెడ్ ఫ్యామిలీస్ ఎన్నుకొని సైబర్ అఫెండర్స్ వాళ్ళ మీద వీళ్ళ ఫోటోలు అన్నీ తీసుకొని మాఫ్ చేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు బ్లాక్మెయిల్ కాకపోతే ఇంకా స్త్రీలైతే వాళ్ళని ఎక్స్టార్ట్ చేస్తున్నారు దానే మనం ఇప్పుడు కొత్త టెక్నాలజీ సెక్స్టార్షన్ అంటున్నాము అంటే వాళ్ళు సెక్స్ గురించి వాళ్ళని యూజ్ చేసుకోవడము చేసుకోవడం చే లేకపోతే మిమ్మల్ని బదనాం చేస్తాం లేకపోతే డీఫైమ్ చేస్తాం మీ రెప్యుటేషన్ దెబ్బతిస్తామని చెప్పేసి సోషల్ మీడియాలో పెడతామని చెప్పేసి అట్లా బెదిరించి కూడా బెదిరింపులో కూడా చేసి చేస్తున్నారు కాబట్టి చా అందరికీ మేము చెప్పే ఏంటంటే ఏ సోషల్ ప్లాట్ఫామ్లో ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రైవేసీ సెట్టింగ్స్ పోవాలా ప్రైవేసీ సెట్టింగ్స్లో మనం అన్నీ కూడా బ్లాక్ చేసుకొని ఉండి సోషల్ అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మన ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ తర్వాత మన పర్సనల్ ఫొటోసు అవన్నీ కూడా ఎక్కడ కూడా వీళ్ళకి షేర్ చేయకుండా ఉంటే మనం చాలా సేఫ్గా ఉంటాం అంటే ఇప్పుడు చాలా మందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే ఇప్పుడు మనకి ఆన్లైన్లో ఈ మోసాలు జరుగుతున్నాయి బయట ఎక్కడనేదనైతే ఆధారాలు ఉంటాయి మనకి సాక్షులు ఉంటారు పట్టుకుంటాం కానీ ఈ సైబర్ నేరాల్లో నిందితులు ఎవరో తెలియదు దొరకరు సో అలాంటి వాళ్ళ దగ్గర మోసపోయిన వాళ్ళు వీళ్ళు ఎలా దొరుకుతారు మళ్ళీ మన డబ్బు మనకు వస్తుందా అనేసి ఉంటుంది అలాంటి వాళ్ళని మీరు ఎలా చేయగలుగుతారు వాళ్ళని ఎలా పట్టుకుంటున్నారు గుడ్ క్వశ్చన్ ఏంటంటే ఇందులో సైబర్ క్రైమ్ లో మేము చేసే హెల్ప్ ఏంటంటే మనం మోసపోయిన తొందరలో అంటే ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్లో చెప్తున్నా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చెప్తున్నాను మనం మోసపోయిన వాడిని గ్రహించిన వెంటనే వన్ నైన్ త్రీ జీరో అనేది ఒక హెల్ప్లైన్ ఇంతకుముందు చెప్పాను నేను వన్ నైన్ త్రీ జీరో ఖచ్చితంగా కాల్ చేయాలా వన్ నైన్ త్రీరో కాల్ చేయడంలో ఉపయోగం ఏంటంటే వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తే మనకు ఆ టూల్ ద్వారా ఏంటంటే అన్ని బ్యాంక్స్తో మనకు లింక్ ఉంటుంది అనమాట ఇప్పుడు నీ మీ మీ యొక్క అమౌంట్ అంటే మీరు ఫ్రాడ్కి మోసపోయిన అమౌంట్ ఏదైనా ఉందో మీ అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి పోయిన ఈ క్రమంలో అది ఆ అకౌంట్ నుంచి మళ్ళీ వాడు విత్డ్రా చేసుకునే లోపు మనము దాన్ని వీలైన తొందరగా చేయగలిగితే ఆ ఆ అకౌంట్ మనం ఫ్రీ చేసే అధికారం ఉంటుంది పోలీస్ వాళ్ళకి ఈ వన్ నైన్ త్రీ జీరో ద్వారా అవకాశం ఉంది వన్ నైన్ త్రీ జీరో ఆర్ పోర్టల్లో కూడా వీళ్ళని తొందరగా మనం కంప్లైంట్ చేయగలిగితే ఆ మన డబ్బు పోదు అంటే అట్లీస్ట్ మనం వ్యక్తింకి ఆ అక్యూజ్డ్ ఎవరో పట్టుకోకపోయినా కూడా ఈయన డబ్బు ఈయన మనీ లాస్ కాకుండా మాత్రం కాపాడవచ్చు అది వీలైన తొందరగా చేస్తే ఇంకోటి అంటే ఇందులో కూడా మనకు సైబర్ క్రైమ్లో అది మనం కూడా టెక్నాలజీని చాలా చేసుకున్నాం కాబట్టి ఎక్వైర్ చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అక్యూజ్ను పట్టుకోవచ్చు కాకపోతే దీనిలో ప్రాబ్లం ఏంటంటే అక్యూజ్లో ఒక్కోసారి సింగపూర్లో ఉండొచ్చు వేరే కంట్రీలో కూడా ఉండొచ్చు లేదా మన దగ్గరనే కన్యాకుమారి లేకపోతే పోతే కాశ్మీర్ అవతల కూడా ఉండొచ్చు కాబట్టి అని పట్టుకోవడం ఒక్కసారి కష్టమవుది బట్ అక్యూజ్లు ట్రేస్ చేస్తున్నాము చాలా కేసులలో పట్టుకుంటు అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేసిన అక్యూజ్లను చూస్తే మనం ఒక్కొక్క అక్యూజ్డ్ యాభై కేసులు వంద కేసులు వేల కేసులలో ఉంటున్నారు అట్లా దాంతో ఏంటంటే మనసు ఒకసారి వారు అరెస్ట్ అయ్యారు అంటే మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని కేసులలో కూడా మనం వారి మీద పీటీ వారెంట్ వేసేసి ఆయన మనసు ఒకసారి అరెస్ట్ ఏంటంటే బయటకు రాకుండా చేయచ్చు అరెస్ట్ అవ్వడం కష్టమే బాగా లాట్ ఆఫ్ ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది బట్ అరెస్ట్ అట్లా కూడా అరెస్ట్ చేస్తున్నారు డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ సైబర్ క్రైమ్లో పట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి అందరూ సైబర్ క్రైమ్కు గురైన అంటే వ్యూవర్స్ ఎవరైనా అన్నీ జాగ్రత్త సైబర్ క్రైమ్ గురి అంటే మనము ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా మనం దాన్ని కంప్లైంట్ చేయడానికి ట్రై చేయాలా కంప్లైంట్ చేస్తే మనం అరెస్ట్ చేయకపోయినా దేశంలో ఎక్కడ అరెస్ట్ కాబడ్డా కూడా మనందరికీ లెఫ్ట్ అంటుంది అటువంటి టెక్నాలజీ ఉంది మన దగ్గర ఉదాహరణకు కాశ్మీర్లో ఒక సైబర్ అఫెండర్ అరెస్ట్ అయ్యాడు అనుకోండి కాశ్మీర్లో అంటే వాడు సైబర్ అఫెండర్ అంటే ఏంటంటే ఎక్కడ కూర్చుంటే ఎక్కడైనా అఫెండ్ చేయొచ్చు కాశ్మీర్లో అఫెండ్ అటెం అటెండ్ అయిన అరెస్ట్ అయినా ఆ అఫెండర్ యొక్క కేసులు మన దగ్గర ఉంటే మనం వాడిని పట్టుకోవచ్చు అని పీటీ వారెంట్ వేసుకోవచ్చు తెచ్చుకోవచ్చు ఆ కేసులో ప్రాసిక్యూట్ చేయవచ్చు కాబట్టి మనం సిగ్గుపడడం అయ్యో ఏమనుకుంటారో దీనికి అని చెప్పేసి బాధపడడం భయపడడం చేస్తే అఫెండర్లకు మనం ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది వాళ్ళు రెచ్చ ఇంకా చేస్తుంటారు కాబట్టి ఎంత చిన్న అఫెన్స్ అయినా కూడా సైబర్ క్రైమ్ ద్వారా అఫెండర్ అంటే మనకు ఇంటర్నెట్ ద్వారా ఏదైనా అఫెన్స్ తేడా కూడా ఖచ్చితంగా సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేయండి కేసు రిజిస్టర్ చేయించండి కాకపోతే దొరకదా దొరకదా అనేది రెండో విషయం బట్ కేసు రిజిస్టర్ చేసి ఉంటే వన్స్ మనం తర్వాత కేసు క్లోజ్ చేసుకున్నా కూడా తర్వాత దొంగ దొరికిండు అఫెండర్ దొరికిండు అంటే మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయొచ్చు రికార్డ్ ఉంటుంది కాబట్టి కాబట్టి ఖచ్చితంగా వ్యూవర్స్ అందరికీ మా వినకం ఏంటంటే ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయండి చాలామంది ఏంటంటే ఇంకా ముందు ఆడుతున్నారు మేము అయ్యో సైబర్ అఫైర్ గురైన అంటే పది మంది తెలిసి మా రెప్యుటేషన్ పోద్ది అని భయపడుతున్నారు అట్లా చేయకుండా ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలి అంటే అందులో ఇంకొకటి ఏంటంటే సార్ ముందు బ్యాంక్ ఖాతాలో డబ్బులు కట్టవాలంటే ఓటీపీ రావాలి కానీ ఇప్పుడు టెక్నాలజీ పరి సైబర్ క్రైమ్లో ఓటీపీ లేకుండా వితౌట్ ఓటీపీతో కూడా అమౌంట్ అనేది కట్ అవుతుంది అది ఈ మధ్య బాగా ఎక్కువైపోతుంది దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి దానికన్నా సెక్యూరిటీ ఉందా మనకి వితౌట్ ఓటీపీ కట్టవడం అనేది చాలా రేర్ అండి అది దొరకదు అది అసలు లాచువల్గా అయితే ఇప్పుడు కొత్తగా జరిగేది ఏంటంటే మన ఆధార్ లింక్తో ఉన్న ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్స్లో మన ఆధార్ కార్డ్స్ మనం ఎక్కడ పడితే అక్కడ ఇస్తుంటాం ఆ ఇచ్చిన ఆధార్ కార్డుని యూజ్ చేసుకొని కూడా ఇప్పుడు కొత్తగా చదివర ఫైన్డర్స్ ఏం చేస్తారంటే ఆధార్తో లింక్ ఉన్న అకౌంట్ను వాళ్ళు కాల్ చేసే అవకాశం ఉంది కాబట్టి వ్యూవర్స్ అందరికి కూడా మేము చెప్పేది ఏంటంటే మిగతా వాటిల్లో చాలా విషయాల్లో అంత ఈజీ కాదు ఓటీపీ వస్తేనో లేకుంటే మనకు మా ఓటీపీ ద్వారానే ఓటీపీ వస్తే బ్యాంక్ నుంచి బ్యాంకింగ్ చేసినా అప్పుడే అటు అటువంటి సమయంలో మనం చెప్తేనే అవుతుంది అనమాట అయితే ఆధార్ బేస్ కూడా ఇప్పుడు బయోమెట్రిక్ దాంట్లో లాగ్ చేసుకోకపోతే ఆధార్తోని కూడా మనకు ఓటీపీ రాకుండా కూడా మన అకౌంట్లో ఖాళీ అవుతున్నాయి కాబట్టి వ్యూవర్స్ అందరికీ చెప్తున్నాం ఏంటంటే బయో ఆధార్లో మీరు ఎం ఆధార్లో యాప్లోకి వెళ్ళి మీ బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలా బయోమెట్రిక్ లాక్ చేసుకోవడం ఈజీ అది ఆ యాపే మనకి గైడ్ చేస్తూ ఉంటుంది అందులోకి పోయి ప్రతి ఒక్కరు చేసుకోవాలి చేసుకుంటే మనసే ఎందుకంటే మనకు ఏంటంటే కొంత ఇబ్బంది అవుతుంది మన ఎక్కడ పోయినప్పుడు మళ్ళీ మన ఆధార్ ఓపెన్ చేసినప్పుడు మనం కూడా మళ్ళీ బయోమెట్రిక్ పోయి అన్లాక్ చేసి అప్పుడు చేయాల్సి వస్తుంది ఇది చిన్న ఒక టూ టూ మినిట్స్ త్రీ మినిట్స్ పని దీని గురించి మనం చాలా మంది చేసుకోవాలి ఎందుకు రిస్క్ అనుకుంటున్నారు ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది మళ్ళీ చెప్పాలి మూడు నాలుగు ఓటీపీస్ వస్తాయి అనమాట ఒక అంటే ఆ ప్రాసెస్ ఎందుకంత పెట్టినంటే సైబర్ ఈజీగా మనం యాక్సెస్ కాకుండా అఫెండర్ దొరకకుండా అని పెట్టారు బట్ పర్లేదు చేసుకుంటే చాలా మంది అంటే ఎక్కువ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు ఎక్కువ డబ్బులు బ్యాంకులలో పెట్టుకుంటు చేసుకుంటే చాలా మంచిది ఈ సైబర్ క్రైమ్ అనేది రుజువు అయితే ఎలాంటి సెక్షన్స్ పెడతారు వాళ్ళకి ఎన్ని 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 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందండి హిందువులకి సైబర్ అఫెన్స్లో మనకు ఐటీ యాక్ట్ ఉంటుందండి సైబర్ అఫెన్స్ సపరేట్ సపరేట్ అదే ఐటీ యాక్ట్ ఐటీ యాక్ట్ ఉన్న కేసులో ఈ ఫైనాన్షియల్ అన్నీ కూడా మనం సిక్స్టీ సిక్స్ డి అనే కేసులో పెడతాము అన్ని అన్నీ అవి ఫైనాన్షియల్ దానికి మూడు సంవత్సరాల నుంచి ఆ డిపెండింగ్ దాని మీద మూడు సంవత్సరాలు అయిపోయింది అంతే అంటే శిక్ష చిన్ననే ఉంటుంది ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి ఉండవు ఎందుకంటే అన్ని చిన్న చీటింగ్స్ లాంటివి కాబట్టి చిన్న ఉంటాయి బట్ వాళ్ళు వన్స్ ఒక దొరికింది అంటే మాత్రం చాలా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు సైబర్ క్రైమ్ వాడు ఒకదాన్ని చేసి కూర్చోడు కాబట్టి అన్ని వాడు వన్స్ అలా దొరికిండవు అంటే వాటి జైలు వాళ్ళకి వెళ్ళి వెళ్ళడం కష్టం పడుతుంది కానీ అందరూ కూడా ప్రొడక్షన్ వారంటీ వేస్తుంటారు మీద వేస్తున్నప్పుడు లాంగ్ పీరియడ్ మనం అదే మనకి పనిష్మెంట్ అనమాట లాస్ట్ అండ్ ఫైనల్గా అటు గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి తెలియదు నాలెడ్జ్ ఉండదు అలానే ఇక్కడ కొంతమంది యువత కానివ్వండి తప్పుదవ్వబడుతున్నారు లేకపోతే ఆ సైబర్ క్రైమ్లో ఇరుక్కుపోతున్నారు అలాంటి వారి కోసం మీరు ఒక ఏసీపీగా ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఎస్ అయితే ఇప్పుడు మా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సైబర్ క్రైమ్ను ప్రివెంట్ చేయడం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా దానికి ఏంటంటే అఫెండర్ బారిన పడకముందే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి దానికి సంబంధించిన అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాం మేము ఎవ్రీ వీక్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక కాలేజ్ని ఎంచుకొని చేస్తున్నాం కాకపోతే ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే మా కాలేజ్ స్టూడెంట్స్కి మాత్రం చాలా అవేర్నెస్ దొరుకుతుంది అన్ని కాలేజీలలో తిరుగుతున్నాం చేస్తున్నాం బట్ జనరల్ పబ్లిక్ అందరిని ఒక దగ్గర గ్యాదర్ చేయడం మాకు కష్టం అవుతుంది అందుకని ఏమైనా చిన్న చిన్న మీటింగ్స్ అయినప్పుడు అక్కడ పోయి చెప్తున్నాం లేకపోతే అట్లా కాకుండా పబ్లిక్ కూడా మేము సోషల్ మీడియా ద్వారా తర్వాత టీవీస్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా కూడా ఎవ్రీడే సైబర్కి సంబంధించిన అవేర్నెస్ వస్తుంది చదువుకున్న వాళ్ళందరూ కూడా అదే ఇందులో విచిత్రమైంది ఒక బ్యూటీ ఏంటంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువ సైబర్ అఫెన్సెస్ గురి ఎందుకంటే ఆ వచ్చే మెసేజ్ కానీ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి ఆ లింక్స్ అన్ని యూఆర్ఎల్ అవన్నీ తెలిసిన వాళ్ళు అంటే కొంత కొంత ఫోన్ ఈజీగా వాడేవాళ్ళు అంటే స్మార్ట్ ఫోన్ ఈజీగా వాడే వాళ్ళే దీనికి అవుతున్నారు ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే మనలో ఉన్న గ్రీడ్ తొందరగా డబ్బులు సంపాదిద్దాం లేకుంటే ఎట్లాగో ఉపాధి లేదు కదా ఏదో చేద్దాం అనే దాన్ని మనం కొంత ఒక్కసారి ఈ మన సెక్యూరిటీ మెజర్స్ను మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం దాంతోని అది వాళ్ళ అడ్వాంటేజ్ తీసేసుకొని మన దగ్గర మన అకౌంట్లో ఖాళీ చేస్తుంటారు కాబట్టి ఇవన్నీట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి అవేర్నెస్ ప్రోగ్రాస్ మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నాయి ఇప్పుడు ఒక సైబర్ సెల్ నుంచే కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి కూడా సైబర్ మీద అవేర్నెస్ చేయాలని చెప్పేసి మా టీఎస్సీఎస్బి అంటే తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు అన్ని వీడియోస్ కానీ తర్వాత దానికి సంబంధించిన స్లైడ్స్ అన్ని కూడా పంపిస్తున్నారు అన్నింటి మేము సోషల్ మీడియాలో డిసిప్నెట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి పోయేటట్టు మా దగ్గర ఉన్న మా గ్రూప్లో ఉండే గ్రూపులకు అన్నింటి కూడా పంపిస్తున్నాం కానీ ఎంతమంది చూస్తున్నారు ఏం కదా అనేది మనకు లేదు బట్ అన్నిట్లు పంపుతున్నాము తర్వాత సోషల్ మీడియాలో కూడా చాలా అలర్ట్స్ ఇస్తున్నాము ఇది సైబర్ సెక్యూరిటీ గురించి బట్ అందరూ కూడా చూడండి చూసి ఇందులో ఒకటే చిన్న టిప్ ఏంటంటే మనకు తెలియని వ్యక్తులతో మనం చాట్ చేయడం మనకు తెలియకుండా వచ్చిన యూఆర్ఎల్స్ మనం నొక్కడం కొద్దిగా గ్రీడ్ వీడ రావడం నీకేదో లక్ష లాటరీ వచ్చింది పది లక్షలు అంటే ఎందుకు వచ్చిందో అని ఆలోచించాం వచ్చింది కదా అని ఆలోచిస్తాం వాడు ఏదో నమ్మేయడానికి ఏమో పేరులో అవి పెడతారు మనం బాగా ఆలోచించాలా ఆలోచించి వాళ్ళతో మనం చాట్ చేసినప్పుడు కానీ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ మన బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కానీ ఓటీపీలు కానీ ఎట్టి బస్సులో షేర్ చేయకూడదు చేసేవంటే మనం సైబర్ అఫండ్లో చేత చిక్తాం విన్నారు కదా మనిషిలో ఉన్నటువంటి అత్యాశ ఈ సైబర్ క్రైమ్ నేరాలకి ముఖ్యంగా ఆయన కారణం అనమాట ఏదైతే ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేయనివలు కానివ్వండి లేకపోతే జాబ్ చేస్తూ కూడా ఇంకో పార్ట్ టైం జాబ్లో ఏదో మనకి ఇన్కమ్ రావాలని అలానే సోషల్ మీడియాలో మనిషిలో ఉన్నటువంటి కోరికలు అనంతం అంటే ఒకటి తర్వాత ఒకటి పుట్టుకొస్తుంది అలానే ఆదాయం అంటే మనకి ఇన్కమ్ సోర్స్ కావాలి అలాగే కొంతమంది ఉద్యోగం లేక ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలామంది సైబర్ క్రైమ్లో ఇరికిపోయి అంతా అంటే తొందరగా ఏదైతే ఇన్కమ్ రావాలనే దాని మీద ఆశతో ఇలాంటి నేర పాల్పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి షేర్ చేయొద్దు అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి సైబర్ క్రైమ్ లో ఇరుక్కోకుండా ఉండాలని చెప్పడం అయితే జరుగుతుంది అందులో ఒకవేళ మీ బ్యాంక్ ఖాతా నుంచి ఏదైనా డబ్బులు కట్టైన ఎమ్మటే వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కనుక కాల్ చేయగలిగితే మీ డబ్బులు ఎవరైతే ఎక్కడి నుంచి కట్టాయో మళ్ళీ అదరా అవతల ఉన్న పర్సన్కి అకౌంట్కి వెళ్ళక ముందే వీళ్ళైతే ట్రాన్సాక్షన్ ఆపేయగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఈ హెల్ప్ లైన్ నెంబర్ని అయితే ఖచ్చితంగా డైల్ చేయండి ఎవరైతే డబ్బులు మిస్ అవుతాయో వాళ్ళు ఖచ్చితంగా ఈ నెంబర్ని యూజ్ చేసుకోండి మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చెప్పండి ఇలాంటి విషయాలు సైబర్ క్రైమ్ కి సంబంధించి చాలా చక్కగా మనకి వరంగల్ క్రైమ్ ఏసీపీ సార్ చాలా చక్కగా వివరించడం జరిగింది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది